గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు తెలుగు మహాసభ సందర్భంగా తెలుగు కవితలతో ఆయన ఇచ్చిన ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సుమతి శతకం పద్యంతో ఇచ్చునదే విద్య, ఇచ్చునదే విద్య, రణమున చొచ్చునదే మగతనం, సుకవీశ్వరులను మెచ్చునదే నేర్పు, వాదుకు వచ్చునదే కీడు సొమ్ము వసుదను సుమతి. ఇచ్చేదే విద్య, రణంలో పోరాడేదే మగతనం అంటే ఇక్కడ ఆడ మగ కాదు ధైర్యం. సుకవీశ్వరులను మెచ్చునదే నేర్పు, ఇట్లా మనం నేర్చుకునేదే నేర్పరితనం స్కిల్. వాదుకు వచ్చునదే కీడు సొమ్ము, అనవసరమైన గొడవలకు పోకుండా ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిపోవాలనేది స్ఫూర్తి. ఈ 2017 శిక్షణార్థుల యొక్క దీక్షాంత పరేడ్ సందర్భంగా మన సమావేశానికి ఈ పరేడ్ ముగింపు సమావేశానికి అత్యంత ప్రేమతో విచ్చేసిన మన గౌరవనీయులు, ఆత్మీయులు, మన కమిషనర్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు మరియు మన ఆత్మీయ అతిథి శ్రీ మురళీకృష్ణ ఐపీఎస్, అడిషనల్ కమిషనర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ గారు, మన ప్రత్యేక అతిథి శ్రీ రవీంద్ర గారు జాయింట్ కమిషనర్ పోలీస్ ట్రాఫిక్ గారు, మన ఈజోన్ డీసీపీ గారు బాబురావు గారు, శ్రీధర్ గారు, రవికుమార్ గారు, మన డీసీపీ సెక్యూరిటీ గారు, తర్వాత నగర పోలీస్ ట్రైనింగ్ మరియు లెర్నింగ్ సెంటర్ సిబ్బంది, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు, ఇక్కడికి వచ్చిన 405 మంది క్యాండిడేట్లు వస్తే దాదాపుగా 1500 మంది వారి తల్లిదండ్రులు ఇక్కడికి రావడం జరిగింది. సో వారు ఎంత ప్రేమగా వారిని ఆశీర్వదిస్తున్నారో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మా విద్యార్థుల గురించి చెప్పాలి అంటే, నేను విద్యార్థులు, మా సైనికులు, మా పోలీసులు, కొంతమంది కుర్రవాళ్ళు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి చురం చూడలేని నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దురాతి చిప్పలు, నూతి లేని కప్పలు. మరికొందరు యువకులు నవజీవన నిర్మాతలు, ప్రగతి సారథులు. అటువంటి యువత మా 405 రిక్రూట్ కానిస్టేబుల్స్ అని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. సేవలో రాబోయే 3 దశాబ్దాలు వారి పిల్లల జీవితాలను అంకితం చేస్తూ ఆ సందర్భాన్ని గుర్తిరిగి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు ఈ పండుగను ఒక సంబరంలా జరిపిస్తున్నటువంటి మా అడిషనల్ సిపిసిఆర్ శ్రీ శివప్రసాద్ గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు వారి దీవెనలు అందించడానికి వచ్చినటువంటి మా సీనియర్ అధికారులు మురళీకృష్ణ గారు, రవీందర్ గారు, ఇంకా ముఖ్యులైనటువంటి అధికారులు, వేదిక మీద ఉన్నవారు, పాత్రికేయ మిత్రులు, సోదరులరా, అందరికీ నమస్కారం. యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే మొన్న ఏర్పడినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్ర పోలీసులు మాత్రం కొత్తవారు కాదు, సమైక్య రాష్ట్రంలో వారి ప్రతిభను చూపించిన వారు, దేశంలోని మిగతా రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచిన వారు. నక్సలిజం, మావోయిజం, టెర్రరిజం, ఏ ఇజం అయినా మేమే ముందుంటాము, మాదే పైచేయని నిరూపించినటువంటి పోలీసుకు వారసులైనటువంటి వారు మనం. ఎందులోనూ తీసిపోము, ఎక్కడా వెనుకాడము అనేటువంటి
ఒక నినాదంతో ఒక నమ్మకంతో ముందుకు నడిచేటువంటి పోలీస్ తెలంగాణ పోలీస్. ఇటువంటి సంస్థలోనికి గర్వంగా అడుగు పెడుతున్న ఈ 405 మంది శిక్షణార్థులకు, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బహుమతులు గెలుచుకున్న మాలావత్ నరేష్, పోతుల రవి, సాలావత్ పూర్ణచందర్, విజయగిరి శివకుమార్, ఉజ్జా శ్రీకాంత్, శ్రీహరి విష్ణు, అంజయ్య, రియాజ్ హుస్సేన్, వీరికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. మీలో ఎంతోమంది విద్యార్థికులు ఉన్నారు, ఇంటర్మీడియట్ మాత్రమే మేము ప్రాతిపదికగా తీసుకొని రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంసీఏ ఇత్యాది కోర్సులు చేసిన వారు ఇక్కడ ఈ రోజున శిక్షణ పొంది రాష్ట్ర పోలీసుకు సేవలు చేసేందుకు ఉవిళ్ళొరుతూ ఈనాడు అత్యద్భుతమైన ఒక కవాతు ప్రదర్శన చేసి వారేమిటో, వారేమి చేయబోతున్నారో వచ్చే 30 సంవత్సరాల్లో మనకు ఒక సూచన ఇచ్చారు. మళ్ళీ మిమ్మల్ని ఈ కవాతు ప్రదర్శన గురించి అభినందిస్తూ, మీకు శిక్షణ ఇచ్చినటువంటి శిక్షకులు, ట్రైనర్స్, ముఖ్యంగా ప్రిన్సిపల్, సిటీ ట్రైనింగ్ సెంటర్ మొన్నటి వరకు ఉన్నటువంటి రాజశేఖర్ గారు, తరువాత ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న రవికుమార్, అదే మాదిరి గోషామహల్ ప్రిన్సిపల్ శ్రీ శ్రీధర్, వారి బృందం, వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పాత రోజుల్లో ఒక మహాపండితుడైన గురువు గారు ఉండేవారు. ఆయన వేద వేదాంగాలను అభ్యసించాడు. ఆయనకు తెలియనిది ఏమీ లేదని ఆయనకు ఒక నమ్మకం ఉండేది. ఒక రోజున ఏరు దాటడానికి పడవ ఎక్కాడు. పడవ ఎక్కితే అతని చుట్టూరా కూడా గ్రామీకులు, సామాన్యులైన ప్రజలు కూర్చొని ఉన్నారు.